ఒక తీవ్రవాది గజ తీవ్రవాది వాడిని కోర్టు అట్లా ఉంచమంది అని చెప్తే ఆ కాగితాన్ని సరిగ్గా చదవడం చేత కానటువంటి జైలు అధికారులు ఏకంగా సుప్రీం కోర్టుకి పంపించినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది కాశ్మీర్ యాసిన్ మాలిక్ వదంతంలో జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ కమాండర్ ఉగ్రవాది యాసిన్ మాలిక్ శుక్రవారం దేశ సర్వోత్త న్యాయస్థానంలోకి రావడం కలకలం సృష్టించింది ఉగ్ర నిధుల కేసులో తీహార్ జైల్లో యావజ్జీవ ఖైదు అనుభవిస్తున్నటువంటి మాలిక్ ఎలాంటి అనుమతి లేకుండా సుప్రీంకోర్టులోకి అడుగుపెట్టాడు ఊహించిన ఈ సంఘటనకు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం అవాక్కైంది వ్యక్తిగతంగా మాలిక్ని హాజరు కావాలంటూ తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొంది అక్కడే ఉన్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఆశ్చర్యపోయాడు తీవ్ర భద్రతా లోపంగా పేర్కొన్నారు ఈ మేరకు ఆయన కేంద్ర హోంశాఖ సాయంత్రం లేఖ కూడా రాశారు అసలు విషయం ఏంటంటే 1989లో నాటి కేంద్ర హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కుమార్తె రూబియా సయ్యద్ అపహరణ కేసులో మాలిక్ నిందితుడు ఈ కేసులో యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా హాజరవ్వాలని నేడు జమ్మూలోనే ఒక కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఈ ఉత్తర్వును సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది దీంతో వ్యక్తిగత హాజరుకు అవకాశం ఇవ్వాలంటూ మే 16న సుప్రీంకోర్టుకు మాలిక్ రేఖ రాశాడు దీన్ని అందుకున్న సుప్రీంకోర్టు సహాయ రిజిస్టార్ ఇందుకు న్యాయస్థానం అవసరమైన ఉత్తర్వును జారీ చేస్తుందని ఈ నెల 18 బదులిచ్చారు దీన్ని తప్పుగా అర్థం చేసుకుని జైలు అధికారులు శుక్రవారం భారీ భద్రత నడు మాలిక్ను సుప్రీంకోర్టుకు తీసుకొచ్చారు జైలు అధికారుల నిర్లక్ష్యం మీద సొలిసిటర్ జనరల్ ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది ఇలాంటివి కూడా జరుగుతుంటాయి